డైనింగ్ టేబుల్ కి సంబంధించిన ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మీకు ఈ రోజు వివరంగా తెలియజేస్తాను వన్ బై వన్ చూస్తూ ఉండండి ఓకేనా ఇది ఇంచెస్ ఇక్కడ నుంచేమో ఇంచెస్ 1 2 3 ఇంచెస్ ఉంటాయి కదా ఇవేమో ఈ చిన్న చిన్న వనగలు ఇవేమో సెంటీమీటర్స్ అన్నమాట అయితే ఇది మెజర్మెంట్ చూస్తాం మీకు ఎందుకంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఐడియా ఉండాలని ఈ విధంగా చూడండి ఎంత ఉంది కరెక్ట్ గా 15 ఇంచెస్ తర్వాత 38 సెంటీమీటర్స్ దీని ఈ విధంగా విడల్పులో ఎంత ఉంది 38 సెంటీమీటర్స్ ఉంది ఇప్పుడు ఇలా అవ్వండి ఇటు వైపు ఏమో 10 ఇంచెస్ తర్వాత 26 సెంటీమీటర్స్ 10 ఇంచెస్ ఏమో 10 ఏమో ఇంచెస్ ఓకేనా విడల్పు ఇది పొడవు తర్వాత హైట్ లో చూడండి ఇది హైట్ కదా 3 ఇంచెస్ ఉంది కరెక్ట్ గా అంటే 3 ఇంచెస్ అంటే 8 సెంటీమీటర్స్ ఉంది 3 ఇంచెస్ కదా 8 సెంటీమీటర్స్ ఏమో హైట్ లో ఇంత హైట్ ఉంది తర్వాత మనకు ఇది స్టాండ్ ఉంటుంది కదా ఇలా కూడా మెజర్మెంట్ ఇస్తారు వాళ్ళు మీరు ఒకసారి నేను లింక్ ఇస్తాను కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ ఇదే ఐటమ్ని మీరు కొనుక్కోవచ్చు కానీ చాలా బాగుంది నియర్ ఇది కొని 2 ఇయర్స్ అవుతుంది ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అన్ని ప్రతి ఐటమ్ని విధంగా ఫ్రూట్స్ ఏవైనా ఇందులో పెట్టుకొని ఇలా మనం డెకరేటివ్ ఐటమ్గా వీటిని చూడగానే మనకు ఒక మంచి పాజిటివ్ అనిపిస్తుంది ఇంకా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది మనము ఇలాంటివి ఏదేదో ప్లాస్టిక్లు స్టీల్ అలాంటివి ఏం కొనుక్కోకుండా ఫ్రూట్స్ కోసం అయితే ఇలాంటి బాస్కెట్ ఒక్కటి కొనుక్కున్నాం అనుకోండి మనకు ఇంకేది అవసరం లేదు ఎన్ని ఫ్రూట్స్ పడతాయో అండి చాలా ఫ్రూట్స్ పడతాయి ఇందులో ఇలా డెకరేటివ్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా హోమ్ టూర్లో కూడా ఉంటాయి ఫ్రూట్స్ నేను ఎప్పుడు ఇలానే నేను డెకరేటివ్ ఐటమ్గా పెట్టేసుకుంటాను చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది అయిపోయింది కదా ఓకేనా ఇది యాక్చువల్గా ఇది ప్లెయిన్ వచ్చి ఉండే దీనికి ఇలా లేదు మీ ఇష్టం ప్లెయిన్ అయినా పర్వాలేదు నేను ఏం చేశానంటే కొంచెం హైట్ ఉండాలని నేను ఇది బయట నుంచి షాప్లో తెప్పించి గ్లూ గమ్తో అతికించాను ఓకేనా మీ ఇష్టం ఇది పెట్టుకోకుండా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేస్తుంటే ఇది బాగుంది కదా బై వన్ గెట్ వన్ ఆఫర్లు వచ్చింది ఇవి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే ఆ జార్స్ ఉంటాయి కదా ఆ జార్స్ని ఇందులో పెట్టేసుకుంటే అండి బాగుంది కదా ఇది బై వన్ గెట్ వన్ చాలా మంచి ఆఫర్ దీని ప్రోడక్ట్ కూడా నేను ఇస్తాను చూడండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి ఐటమ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి కిచెన్కి సంబంధించిన ఓన్లీ ఈరోజు డైనింగ్ టేబుల్కి సంబంధించిన ఐటమ్స్ని చూస్తున్నాను కిచెన్కి సంబంధించినవి మళ్ళీ ఒక వీడియో తీస్తాను చూడండి ఇది జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది సాల్ట్ అలాంటివి ఇందులో పెట్టేసి ఇలా జస్ట్ ఇవన్నీ ఇందులో పడతాయి ఇలా పట్టాక నేను జస్ట్ ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుంటాను ఇందులో సోంపు అది వేసుకుంటాను ఇలాంటివి మనము ఏవైనా వేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే లుక్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది ఓకేనా ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగున్నాయి కదా అంటే మనం అన్నం కూర ఇక్కడ పెట్టుకుంటే అక్కడ ఇటు మూవ్ అవ్వకుండా ఓకేనా కాబట్టి తర్వాత ఇది ఇది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో మీరే చూడండి ఒకసారి ఇది ఇది ఎన్ని ఇంచులు అంటే 9.5 ఇంచెస్ సెంటీమీటర్స్ ఏమో 24 9.5 24 సేమ్ ఉంటుంది హైట్లో అయితేనేమో 3.5 ఇంచెస్ 9 సెంటీమీటర్స్ ఓకేనా చూడండి బాగుంటుందంట అసలు లుక్ వైజ్ కూడా ఇది స్టీల్ ఉంటుంది ఇందులో స్టీల్ నేను ఈరోజు పూరి చేశాను కాబట్టి పూరి పెట్టుకున్నాను ఇందులో పూరి చపాతి దోశ వడ ఎలాంటి స్నాక్స్ అయినా చేసుకొని ఈ విధంగా మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకుంటే ఎంత నీట్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి మీరు ఇలాంటి ఐటమ్స్ కొన్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ అవసరం ఉండదు నేను ఎందుకంటే ఆల్రెడీ కొని లేకపోతే నేను ఎలాంటి ఐటమ్ కొన్నాను నేను ఎక్కువగా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కొన్న ఐటమ్స్ ఇంకా వాళ్ళు రివ్యూ ఇచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు నేను అమెజాన్లో ఎక్కడ ఆన్లైన్లో కొన్నా చాలా సెర్చ్ చేసి కొంటాను కాబట్టి నాకు ఇప్పటివరకు అయితే ఇలాంటి నెగిటివ్ లేదు సో మీరు ఇంకా ఛాయిస్ మీరు అలాంటి వేయం వెతుకోకుండా ఇలాంటివి కావాలన్నప్పుడు మీరు హ్యాపీగా ఉంది చూడండి ఈ విధంగా ఉంటుంది మనం వీటిని
ఎప్పుడో ఒకసారి క్లీన్ కూడా చేసి వెంటనే మనం క్లాత్స్ తోని తుడు చేస్తాం. ఇదైతే రెగ్యులర్ గా మన స్టీల్ బౌల్స్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటామో ఆ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంత సింపుల్ కదా, కానీ లుక్ వైజ్ అయితే మా ఇంటికి వచ్చే బంధువులు అంటారు, ఎవరైనా మా ఫ్రెండ్స్ అయినా ఎవరంటారు, ఎంత బాగుంది డైనింగ్ టేబుల్ అయితే మంచి లుక్ అనిపిస్తుంది. ఇంకా ఏం ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఇది ఒకటి పెట్టేస్తే ఇదొకటి ఉంటే మనకి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా. ఓకేనా, అయితే ఇందులో స్నాక్స్ పెట్టిన తర్వాత ఇందులో ఏంటి చట్నీ అది ఇది పెట్టేసుకుంటాం కదా, ఇప్పుడు దోశ ఏం చేసినా వాటికి దీనికి సంబంధించినది గ్రేవీస్ కర్రీస్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే కథం. ఇది స్నాక్స్, స్నాక్స్ వరకు ఈ రెండు కారం అవి ఇందులో ఉంటాయి, సాల్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంతవరకు ఎనఫ్ మనకి. ఇంకెక్కువ ఇది నేను లూలుమాల్లో కొన్నాను, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చేయించాను కదా, ఇది రెగ్యులర్గా వాడుతున్నా. అసలు ఎంత బాగుంది ఈ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు, ఒకసారి ఆ వీడియోలో ఉంటే చూడండి. ఓకేనా, తర్వాత ఇది ఇది నేను ఎక్కడ కొన్నానంటే స్టీల్ ఫ్యాక్టరీ, అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదంటే నేను అక్కడ కొన్నాను. ఇది నాకు జస్ట్ ఇది 130 రూపీస్ ఏం పడింది, నేను ఒకటే కొన్నాను అనిపించింది, ఇంకొకటి కొంటే బాగుంటుండే అనిపించింది. అసలు ఎంత బాగుంది చూడండి, ఇది మనకు ఊర్లలో అప్పుడు ఇలాంటివి చేసేవారు, బట్ ఇప్పుడైతే ఎవరు చేయడం లేదు. చూడంగానే నాకైతే ఎక్కువ ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే నేచర్కి మనకు ఎలాంటి హాని ఉండదు. ఇది వాడుకునే రోజులు వాడుకుంటాం, ప్లాస్టిక్ లాగా కాదు ఇది, కొన్ని రోజుల తర్వాత ప్లాస్టిక్ చెత్త చెత్త అయిపోతుంది కదా. ఇదైతే ఎన్ని ఇయర్స్ వాడినా చూడడానికి నీట్గా ఉంటుంది, వాడుకున్న రోజులు నీట్గా ఉంటుంది, తర్వాత అయినా దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి. ఇది మట్టిలో ఈజీగా కలిసిపోతుంది కదా, నేను ఎక్కువ శాతం అయితే ఇలాంటి ఐటమ్స్ని ప్రిఫర్ చేశాను. అనుకుంటారు వీటికి రేట్లు ఎక్కువ ఉంటాయి అందుకోసమే ప్లాస్టిక్ ఐటమ్స్ కొనుక్కుంటుంటారు కదా, అసలు ప్లాస్టిక్ ఐటమ్ కన్నా దీనికి రేట్ తక్కువనే ఉంటుంది. అయితే మీరు ప్లాస్టిక్ ఐటమ్స్ కొనకుండా ఈకో ఫ్రెండ్లీగా ఈ మంచి మంచి ఐటమ్స్ ట్రెడిషనల్గా మీ ఇంటిని అలంకరించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రతి ఐటమ్ నేను అమెజాన్లో కొన్న ఐటమ్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లింక్ త్రూ షాపింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐటమ్ అండి, మీరు ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది అనే టెన్షన్ లేకుండా రిలాక్స్గా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ కొని ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి, మీరు కూడా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటారు, ఈకో ఫ్రెండ్లీగా ఐటమ్స్ కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా మరిన్ని నేను ఇంకొకటి రేపు తీసే నెక్స్ట్ వచ్చే వీడియో 100% చెప్తున్నానండి, నేను ఎంత హ్యాపీగా అయ్యానంటే నా లైఫ్లోనే. అయితే గిన్నెలు తోమడానికి ప్లాస్టిక్ స్క్రబ్బర్లు వాడతాం కదా, కొబ్బరి పీచు అవి వాడితేనేమో అందులో శంకులు అలాగే ఉండిపోతుంది. ఇక్కడ నుంచి మీకు అలాంటి ఏ బాధ లేకుండా నేను ఒక మంచి ఐటమ్ని బుక్ చేశాను, నేను ఆల్రెడీ వాడుతున్నాను, మీ ముందుకు తీసుకొస్తాను, మీరు కంపల్సరీ నన్ను మెచ్చుకుంటారు. తప్పకుండా ఆ వీడియో చూడాలంటే ఈ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఆ వీడియో తీయగానే మీ ముందుకు వస్తుంది. కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా, ఇవన్నీ మీకు వివరంగా కామెంట్లో తెలియజేయండి. ఓకేనా, ఉంటాను.